గత రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం ఇటు శాసనసభ్యులు కానీ అటు శాసన మండలి సభ్యులు కానీ వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి విషయాన్ని శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చి చర్చించమని చెప్పి అడిగినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంతకంటే అతి ముఖ్యమైనటువంటి విషయం రాష్ట్రంలో ఇంకొకటి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కళ్ళ ముందే 5 కోట్ల మంది జనాభాకి తెలిసిన విధంగా ఎంటైర్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాస్తవాలన్నీ కూడా బయట పెట్టినటువంటి సందర్భంలో కళ్ళ ముందు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ సహాయంతో నాటుసారా తయారు చేసి పేదవాడికి తాగించడం వల్ల 26 మంది చనిపోతే ఒక ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా శాసనసభలో లేవనెత్తితే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాధ్యత ఉంటే ఆ వ్యవహారం మీద ఎంక్వైరీ చేసి ప్రతిపక్షం అడుగుతున్నటువంటి విషయం 5 కోట్ల మంది అనుమానిస్తున్నటువంటి విషయం మీడియాలో వస్తున్నటువంటి విషయాల మీద ఒక ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయడం అనేది గత కొన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా సరే జరుగుతున్నటువంటి విషయం. కళ్ళ ముందే 26 మంది చనిపోతే ప్రతి ఒక్కరూ దీని మీద ఘోషిస్తుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవాలయం లాంటి నిండు శాసనసభలో అసలు జంగారెడ్డి గూడెంలో నాటుసారా అసలు తయారు కావటం లేదు, అక్కడ చనిపోయినటువంటి 26 మంది వ్యక్తులు కూడా సహజ మరణంతో చనిపోయారని చెప్పి కనీసం పరిజ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండడం మన రాష్ట్ర దౌర్భాగ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మేము వాస్తవాల రూపంలో చెప్పాం, అయ్యా 26 మంది ఈ రోజున నువ్వు ఏదైతే ఈ రాష్ట్రంలో అక్రమ మద్యము ఏదైతే నాసిరకం బ్రాండ్స్ తీసుకొస్తున్నావో, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రేట్లు ఎప్పుడైతే పెంచావో, పేదవాడి దగ్గర డబ్బు లేక నువ్వు రేట్లు పెంచడం వల్ల ఈ అక్రమమైనటువంటి మద్యం కొనుక్కోలేక నాటుసారా వైపు డైవర్ట్ అయి అది తాగి చనిపోయారని చెప్పి వాస్తవాలు చెప్తే సమాధానం చెప్పలేక కనీసం చర్చించడానికి అవకాశం లేక ఎంత జోక్ అంటే నాటుసారాతో చనిపోయారని చెప్పి మేము అసెంబ్లీలో వాదిస్తుంటే ఎక్సైజ్ మంత్రి మాట్లాడాలి, కానీ ఎక్సైజ్ మంత్రి మాట్లాడకుండా హెల్త్ మినిస్టర్తో మాట్లాడించి కనీసం స్టేట్మెంట్కి అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖత్వపు ప్రభుత్వం ఇది. మీరు ఎప్పుడైనా స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంటు తయారు చేసి సంబంధిత మంత్రి శాసనసభలో కాపీలు పెట్టి స్టేట్మెంటు చదివినటువంటి సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూడా చూసాం, కానీ స్టేట్మెంట్ కాపీ లేకుండా ఏదో మేము లైట్గా ఏదో చెప్పేస్తామనే విధంగా చెప్పి మమ్మల్ని ఆ శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి గుర్తు చేస్తున్నాం. మాకు సస్పెండ్ చేసినా సరే మా శాసనసభ్యులు ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది, ఏది లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఏ పథకాలు లేకపోయినా పర్వాలేదు, ప్రభుత్వం మనకేమి చేయకపోయినా పర్వాలేదు, కనీసం ప్రాణాలు ఈ ప్రభుత్వం కావాలని చెప్పి తీసేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మనం శాసనసభలో పోరాడాలని చెప్పి శాసనసభ్యులంగా ఇది చివరి వరకు పోరాటం చేసి దోషుల్ని శిక్షించే వరకు కార్యక్రమాలు చేస్తాం. నేను ముఖ్యమంత్రికి శాసనసభ పక్ష ఉపనాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 3-4 క్వశ్చన్లు వేస్తున్నాను. తమరే జంగారెడ్డి గూడెంలో 58,000 జనాభా ఉన్నారు, 2% ప్రతి సంవత్సరం చనిపోతారు,
ఆ లెక్కల ప్రకారం 90 మంది చనిపోవాలి, 26 మందే చనిపోయారని చెప్పి అంత తేలిగ్గా నువ్వు మాట్లాడినటువంటి మాట విన్న తర్వాత ఒక సభ్యుడిగా కాదు ఒక మనిషిగా ఒక మానవుడిగా చాలా బాధపడ్డాను. ఏంటి ఇంత బాధ్యత రాహిత్యం ఏంటి? కనీసం సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఏం జరిగింది, అక్కడ అసలు నాటుసారా కాల్చారా లేదా అని తెలుసుకొని మాట్లాడాలి. 50,000 మంది జనాభా ఉన్నారు, అక్కడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా పోలీసు ఉంది. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీబి వ్యవస్థను నేను తీసుకొచ్చాను. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, వాలంటీర్లు ఉన్నారు. ఎంతమంది ఉంటే నాటుసార అక్కడ ఎలాగా తయారవుతుందని చెప్పి గుడ్డిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలి? మీరేక చెప్పారు? నేను ఈరోజు వాస్తవాలు బయట పెడుతున్నాను. అక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి నాటుసారా కాయడానికి అవకాశమే లేదు, అక్కడ నాటుసారా తయారు చేయలేదు, అక్కడ నాటుసారా కాల్చేవారే లేరని నిండు శాసనసభలో మీరు చెప్పారు. దీనికి సమాధానం చెప్పు. ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 14/3/2022 మీ ఎస్ఐ ఎస్సీబి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏదైతే 11/3/2022 నుంచి 14/3/2022 వరకు జంగారెడ్డి గూడెంలో, ఇది ఏదో ఆంధ్ర రాష్ట్రం అంతా నేను చెప్పడం లేదు, జంగారెడ్డి గూడెం నియోజకవర్గం చెప్పడం లేదు, ఇంకొక నియోజకవర్గం గురించి చెప్పడం లేదు, ఎక్కడైతే 26 మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారో, ఏదైతే నువ్వు నిండు శాసనసభలో అక్రమ మద్యం అక్కడ తయారవ్వలేదు, నాటుసారా కాయలేదని నువ్వు చెప్పావా, ఆ ఊర్లోనే 33 కేసులు బుక్ చేశారు. అచ్చెన్నాయుడు బుక్ చేయలేదు, తెలంగాణ గవర్నమెంట్ బుక్ చేయలేదు, నీ గవర్నమెంటు. నువ్వేదో మంచి ఎస్సీబీ పెట్టానన్నట్టు ఎస్సీబీలో ఉన్నటువంటి ఎస్సీ బుక్ చేశాడు, 33 కేసులు బుక్ చేశాడు. ఎప్పుడు బుక్ చేశాడు? 11/3/2024. నువ్వు శాసనసభలో ఎప్పుడు చెప్పావు? 15 శాసనసభలో నువ్వు చెప్పావు. అంటే ఇంత అవాస్తవం శాసనసభలో ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడావు. 245 ఇల్లిసిటీ లిక్కరు తెలంగాణ నుంచి వచ్చింది పట్టుకున్నామని చెప్పి నువ్వే చెప్పావు. 18,300 లీటర్లు నాటుసారా మాకు దొరికింది, మా పోలీసులు ధ్వంసం చేశారని నువ్వే చెప్పావు. అదేవిధంగా 63,048 కేజీలు నల్లబెల్లం దొరికిందని నువ్వు చెప్పావు. దీని మీద 22 మందిని అరెస్ట్ చేశావని నువ్వే కదా చెప్పావు. అచ్చెన్నాయుడు చెప్పలేదు కదా, నీ ప్రభుత్వంలో నీ కనుసన్నల్లో నువ్వు అత్యంత ఇష్టమైనటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఎస్సీబీ ఎస్సీ గారు ఇచ్చారు ఇది. దీనికి సమాధానం చెప్పమని చెప్పి కోరుతున్నాను. నువ్వు శాసనసభలో ఇన్ని అబద్ధాలు మాట్లాడావు, శాసనసభని 5 కోట్ల మంది ప్రజల్ని తప్పుదోవ పట్టించావు. మాట్లాడితే అచ్చెన్నాయుడు అబద్ధం మాట్లాడుతున్నాడు, రామానాయుడు అబద్ధం మాట్లాడుతున్నాడు, బాల వీరాంజనేయ స్వామి అబద్ధం మాట్లాడుతున్నారు. వీళ్ళు శాసనసభలో ఒక నిమిషానికి వీళ్ళు ఉండడానికి వీల్లేదు, సస్పెండ్ చేయండి అని మాకు బలవంతంగా సస్పెండ్ చేసి బయటికి పంపించావే. నిండు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటి శాసనసభలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత అడ్డగోలుగా ఇంత అవస్థవాలు మాట్లాడినటువంటి పరిస్థితిని చూసి నువ్వు శాసనసభలో ఉండడం అవసరం అని చెప్పి నేను ప్రశ్న వేస్తున్నాను. మేము తప్పు మాట్లాడామా, నువ్వు తప్పు మాట్లాడావా? ఒకసారి రికార్డు తీయండి. బాధపడ్డాను. ఎవరైనా ఒక సామాన్య పౌరుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతాడు. కానీ సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ఒక గ్రామంలో 26 మంది చనిపోతే, ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం కానీ మిగతా పక్షాల ముందు కానీ నా భర్త ఈ ప్రభుత్వం రేట్లు పెంచడం వల్ల, ఈ ప్రభుత్వం రేట్లు పెంచిన దానివల్ల కొనుక్కోవడానికి డబ్బులు లేక తక్కువ రేటుకి నాటుసారా దొరుకుతుందని తాగి చనిపోయారని చెప్తుంటే మీరు ఇంత అపహాసం చేయడం ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నాను. దీనిని విడిచిపెట్టే ప్రశ్న లేదు. కొంతమంది అనుకోవచ్చు శాసనసభలో అనేక సమస్యలు ఉన్నాయి కదా, తెలుగుదేశం పార్టీ ఏంటి సమస్యనే పట్టుకుంటుందని. నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. కళ్ళ ముందే 26 మంది చనిపోతే అడిగితే దిక్కులేనటువంటి ఈ ప్రభుత్వం దగ్గర శాసనసభలో ఏ సమస్య ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతుందో చెప్పమని చెప్పి అడుగుతున్నాను.
ఇంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూ లేదు, మేము ఏ ఇష్యూ మాట్లాడినా సరే సమాధానం చెప్పడం లేదు. కళ్ళ ముందే ఇంతమంది చనిపోతే ఇష్యూనే పట్టించుకోకపోతే ఇంకా ఏ ఇష్యూ మాట్లాడినా సరే ఉపయోగం ఏముందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు శాసనసభలో బయట ప్రతి దగ్గర మేము మాట్లాడతాం. ప్రజల పక్షాన ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎన్ని వర్గాలైతే ఇబ్బంది పడుతున్నాయో అన్ని వర్గాల పక్షాన ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు కూడా శాసనసభలో ఈ ఇష్యూ తీసుకుంటాం. ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టించారు, ప్రివిలేజ్ మోషన్ కూడా రేపిస్తున్నాం. ఇది తప్ప కాదా? మీరే నిన్న చెప్పారు, మళ్ళీ ఈరోజు చెప్పారు, రెండు రోజులు చెప్పారు. జంగారెడ్డి గూడెంలో ఒక్క లీటర్ అక్రమం తమ సారా తయారు కాలేదు. పోలీసు ఉంది, ఎస్సీబీ ఉంది, వాలంటీర్ ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా పోలీసు ఉంది. మా కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది ఉంటే ఎవరికి కనబడినటువంటిది నాటు సారా తెలుగుదేశం వాళ్ళకే కనిపిస్తుందని ఎదురుదాడి మాకు చేసావే, కనిపించకపోతే ఈ కేసులు ఎందుకు పెట్టావో సమాధానం చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.